हाई फ्रेंड्स, वेलकम बैक टू मई चैनल। फ्रेंड्स, मैं डिस्कस टॉपिक नाटकोल फार्मिंग एला चेलो वीडियो द्वारा क्लारिटी तेलुसुकुंदाम। सो मैं वीडियो स्किप लास्ट वर चूँ अब इनफर्मेशन अनेक पूर्ति अर्थम होते। फ्रेंड्स, नाटकोल फार्मिंग अने मैं चाल विधा चुस्कुस्तु इपड़े चेलो चूदा। अच्छे इप्ड मैं फस्ट आफ् आल फ्री रेंजिंग नाटकोल फार्मिंग एला चेलो चूदा। अच्छे मैं फ्री रेंजिंग पोल्ट्री फार्मिंग से एम चेयरेंटे मन को चाला प्लेस अने अवसर उंटे। फ्री रेंजिंग दाखानी एंत प्लेस अने तक अवसर उ। सो फस्ट आफ् आल मन प्लेस एर्पट्ठी मन फ्री रेंजिंग। सो दी मन का मुख्यमंत्री अंशे प्लेस अने चाला मन के चाला बेनिफिट एंकंटे फ्री रेंजिंग एंटे प्लेस अनेंटे वाड़ी की मेत अने दुर्क। सो दाने वाले आल ग्रोथ बस्तु। अच्छे मन इन मन फार्मलो नाटकोल एला चूदा। मन फ्री रेंज को मन फार्मे को चला डिफरेंसेस उ सेम ब्रॉयलर चिकन फार्मिंग लेकिन दाखिल केवल फीड अंदम का को बैठक सो ओनली अंदर उ दी मन फीड मन दर मकजो बिह्य अवी कल मन फार्मे नाटकोल के कोई खर्चने फ्री रेंजिंग कटे కాకపోతే మనం ఫ్రీ రేంజింగ్ పౌల్ట్రీ ఫామ్ లో ఒకసారి ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే లైఫ్ లాంగ్ ఇది ఉపయోగపడుతుంది। సో ఫామ్ లో పెంచడం దానికంటే ఫ్రీ రేంజింగ్ లో పెంచడమే కోళ్ళకు మంచిది। మనం ఫామ్ లో పెంచిన కోడికి అలాగే ఫ్రీ రేంజింగ్ ద్వారా పెంచిన కోడికి చాలా డిఫరెన్స్ ఉంటుంది। ఫ్రీ రేంజింగ్ ద్వారా పెరిగిన కోడి చాలా యాక్టివ్ గా ఉంటుంది, బలంగా ఉంటుంది। కాకపోతే మనం ఫామ్ లో పెంచిన కోడి దీనంత స్ట్రాంగ్ అయితే ఉండదు, కాకపోతే క్యారెక్టర్స్ అలా అవుపడతాయి, కాకపోతే దీనంత స్ట్రాంగ్నెస్ అనేది కలగదు। కాకపోతే మనకు ఫ్రీ రేంజింగ్ పౌల్ట్రీ ఫామ్ లో ఎలా అంటే దానికి అన్ని రకాల ఫీడ్ అనేది దొరుకుతుంది। సో దాని వల్ల ఏమవుతుందంటే అది ఇమ్యూనిటీని బాగా బూస్ట్ అప్ చేసుకుంటుంది, సో అది బలంగా ఉంటుంది। కాకపోతే ఇక్కడ మనం ఫామ్ లో పెంచే కోడికి దానంత బలం అయితే ఉండదు, ఎందుకంటే జస్ట్ అది మనం తయారు చేసిన ఫీడ్ మాత్రమే తింటుంది, సో దానికి అంత బలం అయితే ఏమి ఉండదు। నాటకోళ్ళ బిజినెస్ అయితే మనం చేయవచ్చు మనకు కొంచెం ఇంట్రెస్ట్ ఉంటే, కాకపోతే ఇది మనం స్టార్ట్ చేస్తే మాత్రం కంపల్సరీ శ్రద్ధగా చేయాలి, లేకపోతే చాలా లాస్ వస్తాయి। మనకు నాటకోళ్ళలో మేనేజ్మెంట్ అనేది ప్రాపర్గా ఫాలో అవుతే మనకు చాలా లాభాలు వస్తాయి, కాకపోతే మనం మేనేజ్మెంట్ అనేది ప్రాపర్గా ఫాలో కాకపోతే మనకు అన్ని లాస్ వస్తాయి, ఎలాంటి లాభాలు రావు। నాటకోళ్ళలో బిజినెస్కి వచ్చే వాళ్ళకి చెప్పేది ఏమిటంటే మీకు అవగాహన ఉంటేనే ఈ ఫార్మింగ్లోకి రాండి, లేకపోతే అస్సలు రాకండి, వస్తేమవుతుందంటే మీకు అన్ని లాస్ అవ్వ ఎలాంటి లాభాలు ఉండదు। ఎవరో చెప్పారు, మా పక్కవారు చెప్పారు అని ఈ ఫార్మింగ్లోకి వస్తే మీకు లాస్ అప్ ఎలాంటి లాభం ఉండదు। ఫస్ట్ ఆఫ్ ఆల్ అవగాహన తెచ్చుకొని తర్వాత ఈ ఫార్మింగ్ ఫీల్డ్లోకి ఎంట్రీ కావండి, అప్పుడు ఏం కాదు, ఎందుకంటే మీకు అవగాహన ఉంటుంది, సో దాన్ని బట్టి మీరు ఫార్మింగ్ అనేది ఈజీగా చేసుకోవచ్చు। ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో। ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, కామెంట్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి। ఓకే ఫ్రెండ్స్, బాయ్।